ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే మాట, పెట్రోల్ 100 రూపీస్ తగ్గిలా ఉంది, డీజిల్ 90 రూపాయలకి తగ్గిలా ఉంది. అసలు ఎందుకు ప్రైజెస్ పెరుగుతున్నాయి? అసలు పెరిగిన ప్రైజెస్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి? అసలు పెరిగిన ప్రైజెస్ వల్ల సాధారణ మధ్యతరగతి కుటుంబాల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది ప్రస్తుతం మన విశాఖపట్నం వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు పెట్రోల్ 100 రూపీస్ అయిపోయిన నేపథ్యంలో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సాధారణ కుటుంబాలు కానీ విపరీతంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి సార్, దాని మీద మీ అభిప్రాయం ఏమి సార్? ఈ కరోనా టైంలో కోవిడ్-19 వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తి కూడా ఆఫీస్కి వెళ్ళాలంటే ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఓన్ వెహికల్ వాడటం, తర్వాత పెట్రోల్ వాడటం జరుగుతుంది. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఇంట్లో పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి, ఫ్యామిలీకి ఇబ్బందులు ఉన్నాయి, ఇన్కమ్ తగ్గిపోతుంది. దానికి తోడు ఏ దేశంలో లేనట్లుగా మన దేశంలోనే ఈ విధంగా పెట్రోల్ రేట్ పెంచడం అనేది చాలా దారుణమైన విషయం. అందువల్ల ఇది సరైన పద్ధతి కాదు. మోస్ట్ రీసెంట్గా జర్మనీలో పెట్రోల్ రేట్లు పెంచినందుకు అందరూ మార్కెట్లో వాళ్ళ వెహికల్స్ వదిలేస్తే గవర్నమెంట్ ఇమీడియట్గా రేట్లు తగ్గించింది. కానీ మన దేశంలో మాత్రం బీజేపీ గవర్నమెంట్, ప్రజల గవర్నమెంట్ అంటూ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. బతకటం కష్టమయ్యేటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళటం మాత్రం ఇది జరుగుతుంది. ఇది ఎంతమాత్రం సాధ్యం కాదు. అంచేత ప్రజల నుంచి ఎప్పుడైనా కానీ విప్లవం లాగా వస్తానికి అవకాశం ఉంది. ఈ రేట్లు ఎట్లానే పెంచుకుంటూ వెళ్ళిపోతే పెట్రోల్ 100 రూపీస్కి చేరువైన నేపథ్యంలో ఎలా ఉంది సార్ మీ మీద భారం? అది ఎలా పడుతుంది సార్? భారం 100కి 100% పెరిగిందండి. ఎందుకంటే నేను రోజు ఆఫీస్కి ఇదివరకు రోజుకి 40 కిలోమీటర్లు తిరిగేవాడిని, ఇప్పుడు అదే 40 కిలోమీటర్లు. ఇదివరకు నాకు 60 రూపాయలు ఖర్చు అయితే ఈరోజు 110 రూపాయలు ఖర్చు అవుతుందండి. అంటే 100కి 100% పెరిగిపోయింది. అదే నా శాలరీ చూస్తే అక్కడదే ఉంది. శాలరీలో ఎటువంటి మార్పు లేదే. ఈ 100కి 100 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి నేను? ఫ్యామిలీని, ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకు, మా ఆవిడ పిల్లలు, వాళ్ళ స్కూల్ ఫీజులు ఎక్కడి నుంచి కట్టాలి? ఆటో ఛార్జీలు కూడా పెంచేశారండి. స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు, ఇదివరకు ఆటోకి 800 ఇచ్చేవాడిని, ఇప్పుడు 1600 అడుగుతున్నారండి. ఇదంతా సామాన్యమైన ప్రజల మీద చాలా ఎక్కువ భారం ఇది. అదేనే కాదు, నిత్యావసరాలు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయింది. చాలా చాలా చాలా. ఈరోజు ఇదివరకు ఒక 10,000 రూపాయలతో ఫ్యామిలీని గెటెన్ చేస్తే ఈరోజు 20,000 రూపాయల వరకు అవుతుందండి. అన్నీ 100కి 100% పెరిగిపోయినాయి. ఒకటని కాదు రెండు కాదు, అన్నీ ఎక్కువగా పెరిగిపోయినాయి. మేడం, మీరు ఎలా ఉంది మేడం? మీ మీద ఎంతవరకు ప్రెషర్ ఉంది మేడం? ఈ నిత్యావసర రేట్లు పెరిగిపోవడం కానీ, ఈ పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం కానీ, ఈ గ్యాస్ రేట్లు పెరిగిపోవడం కానీ. సేమ్, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కదా. శాలరీ అదే ఉంటుంది, బడ్జెట్ అదే ఉంటుంది, కానీ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. సేవింగ్ ఏమి ఉండట్లేదు. ఎక్స్ట్రా మనీ అవుతుంది కానీ సేవింగ్స్ అయితే లేవు. దీనికి మెయిన్ ఎందుకు మేడం ఇంత విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు మీ దృష్టిలో? అది గవర్నమెంట్కి తెలియాలి. మనకేం తెలుస్తుంది? వాళ్ళే పెంచుతున్నారు, పెంచే వాళ్ళకే తెలియాలి రీజన్స్. తగ్గాలంటే మన గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే మీలాంటి మనలాంటి సామాన్య ప్రజలకి ఇవన్నీ అందుబాటులో వచ్చే అవకాశం? ఉచిత పథకాలు ఆపేయమనండి. ఉచిత పథకం డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఊరికనే డబ్బులు ఇవ్వద్దు. ఉచిత విద్య అనేది మన ఎడ్యుకేషన్ ఫ్రీ చేయమనండి. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఆ వ్యత్యాసం లేకుండా, అలాగే హాస్పిటల్ మంచి ఏదైతే వైద్య సదుపాయం ఉందో మంచి వైద్య సదుపాయాన్ని అందించమనండి. ఈ రెండు చేసి ఇంక ఏ ఉచిత పథకాలు అన్నీ తీసేస్తే గవర్నమెంట్ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ అవుతుందని మా యొక్క ఒపీనియన్ అండి. సార్, ఇప్పుడు మీరు చూసినట్టయితే పెట్రోల్ ఆల్మోస్ట్ 100 చెరువులో ఉంది సార్. ఏమై దానికి కారణాలు ఏమై ఉంటారు? అసలు 100 పెరిగిపోవడం వల్ల మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి? అంటే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. అసలు ఏంటంటే, యాక్చువల్గా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈ ప్రజలపై భారం వేయడమే మోడీ గారికి జయంగా పెట్టుకున్నారు. కానీ ఈ ఇండియాని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం కానీ, లేదంటే ఒక మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అన్నారు, మన ఇండియాని ఇంకొకరికి అమ్మేయడం అనుకుంటున్నారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటే ఇండియాని ఇంకొకరికి అమ్మేయడమే పనిగా పెట్టుకున్నారు. కొన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలకే చేయి కాస్తు సామాన్యుడు అందరూ నెడ్డివిరిసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు. చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు మోడీ. తర్వాత ఇక్కడ జగన్ కూడా ఈ స్టేట్ సర్వనాశం చేయట్లో వీళ్ళిద్దరూ అండగా ఉన్నారు. ఈ పెట్రోలే కాదు, ప్రతి వస్తువు కూడా పెరిగిపోద్ది రాబోయే కాలంలో. ఒక్క పెట్రోల్ కానీ పెరిగితే అన్ని వస్తువుల పైన కూడా భారం పడుతుంది. ఇది తెలియట్లేదు, ఓన్లీ పెట్రోలే పెరిగింది అనుకుంటున్నారు పబ్లిక్. పెట్రోల్ ఒకటి పెరిగితే ప్రతి ఐటెం కూడా, అంటే ప్రతి ఐటెం కూడా పెరిగిపోయి మానవుడి పైన ఎప్పుడైతే భారం పడేటువంటి పరిస్థితి వచ్చింది. విశాఖలో చూసుకుంటే ప్రతి దానికి బయటికి రారు వాళ్ళు. ఎప్పుడు వస్తారు ఓటుతోనే బయటకు వస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరు వస్తారనే స్టేషన్లో పెట్టేయడం, వాటి మీద కేసులు పెట్టడం, అటువంటి కార్యక్రమాల మీద ఎందుకు లూచించిన ఎవరు బయటకు రావట్లేదు. వీళ్ళన్నీ జనాలు అనిసి, జనాలు బెదిరించి
పరిపాలన చేస్తున్న అక్కడ మోడీ గారు గాని ఇక్కడ జగన్ గాని కేసీఆర్ గాని దానివల్ల ఎవరు బయటికి రారు వీళ్ళ అవకాశం వచ్చింది అలా పెంచుకుంటూ పోవడమే వీళ్ళ టార్గెట్ అది జనాలు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు అంటే పెట్రోల్ ఆల్మోస్ట్ 100కి చేరువైన నేపథ్యంలో సామాన్య ప్రజానికం అనే వాళ్ళు కానీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి సార్ 100% కరెక్ట్ చాలా ఇబ్బందులు పడుతున్నాం అసలు యాక్చువల్గా పెట్రోల్ ప్రపంచంలో కంపేర్ చేస్తే మంది 50% హైక్ మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలోనే పెట్రోల్ రేట్ ఎక్కువ దాంట్లో ఎస్పెషల్లీ ఆంధ్రాలో మరీ ఎక్కువ ఇది ఒకనకొకప్పుడు ఎన్టీ రామారావు గారు స్టేట్ డెవలప్మెంట్ గురించి అనేసి పెట్టారు అది ఎన్నాళ్ళు ఇది ఆ గవర్నమెంట్ అతను పెట్టింది ఆ తీయటం లేదు దానివల్ల అసలు భారతదేశంలోనే మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నది ఈ పెట్రోల్ ధర దీంతో ఏమవుతున్నది ప్రజానీకానికి సామాన్య ప్రజానీకానికి ఈ ఎస్పెషల్లీ పేదవాళ్ళు ఉన్నారనుకోండి ఈ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఇండైరెక్ట్గా ట్యాక్సెస్ అన్నిటి మీదే పెరిగిపోతాయి ఆ పెరిగిపోవడం వల్ల పర్చేసింగ్ పవర్ పోతుంది ఆటోమేటిక్గా కొనలేరు మిడిల్ క్లాస్ కుటుంబాలు అయితే అటు ఇటు లోవర్ క్లాస్కి చెందరు అటు హయ్యర్ క్లాస్కి చెందరు మొత్తం ఈ కింద వాళ్ళ తాలూకు అది ఈ పైవాళ్ళు ఎలాగో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ని బట్టి దీన్ని బట్టి వాళ్ళు డేట్ డిసైడ్ చేస్తారు చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద మిగతా వర్కర్స్ అందరూ కూడా రేట్లు సారీ మీ బిజినెస్ పర్సన్ అందరూ పెంచుకుంటారు దానివల్ల ఏమవుతున్నది పెంచేయడం వల్ల ఈ కొనుగోలు శక్తి మానవుడికి మా మిగతా మా వాళ్ళందరికీ పోతున్నది అందులో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే లోవర్ క్లాస్ అయినా కొంచెం ఛార్జ్ చేస్తారు వాళ్ళకి కొన్ని ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు రకరకాల వర్కర్స్ ఉన్నారు టెక్నికల్ వర్కర్స్ ఉన్నారు కూలీలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళ రేటు ప్రకారంగా కొంచెం కాస్ట్ పెంచుకోవడం అవుతుంది మిడిల్ క్లాస్కి అలా అవ్వదు కదా మిడిల్ క్లాస్ ఫిక్స్డ్ ఇన్కమ్ పెన్షనర్స్ ఉన్నారు నేను ఎస్పెషల్లీ పెన్షనర్ని మాకు ఎంత ట్యాక్స్ దీనివల్ల ఎంత బాధపడుతున్నాము మా ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ఎస్పెషల్లీ పూర్ పీపుల్ అయితే చాలా సఫర్ అవుతున్నారు అన్నమాట ఎందుకంటే ఎందుకయ్యా ఇంత ఖరీదు అనేసి మేము అంటాం అందుకే ఇండైరెక్ట్గా ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ పెట్రోల్ ధరలు పెరిగిపోవడం వల్ల చాలా బాధపడుతున్నాం కానీ ఇది ఏం జరుగుతున్నది అనేది ఎవరికి ఏం బాధపడటం లేదు ఇదంతా ఒక గందరగోళ పరిస్థితుల్లో అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నది దీన్ని ప్రభుత్వం కన్సిడర్ చేసి ముందు కేంద్ర ప్రభుత్వం దీన్ని కన్సిడర్ చేసి ఆ పెట్రోల్ ధరల్ని తగ్గిస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి తగ్గుతాయి మా మిడిల్ క్లాస్ మీద భారం తగ్గుతుంది అలాగే ఈ పూర్ పీపుల్ కూడా కొంచెం భారం తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇలా ధరలు పెరిగిపోవడం వల్ల కొన్ని ఏంటి జరుగుతుందంటే వ్యాపారం చాలామంది మానేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఈ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా వాళ్ళని వాళ్ళు భరించలేక ఈ కుటుంబాలు పోషించలేక వాళ్ళు నానా రకాల ఇబ్బంది పడుతున్నారు ఎవరు బాగుపడుతున్నారు ఎవరు సుఖపడుతున్నారు దీనివల్ల అది అర్థం చేసుకోవాలి కదా అది ఎవరు ఎవరితో చెప్పుకోవాలి ఈ గోడు మీలాంటి వాళ్ళు ఇలాగ ఇంటర్వ్యూలు చేసి అందరి తాలూకు అభిప్రాయాలు తెలుసుకుని ఆ ప్రభుత్వం తెలియజేస్తే దానివల్ల పెట్రోల్ ధరలు ఏమైనా తగ్గి అప్పుడు అందరూ సుఖపడతారు దానివల్ల ఏంటంటే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది పర్చేసింగ్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అమ్ముకునే వాళ్ళు వస్తారు ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతాయి అన్ని రకాల వర్గాలు అన్ని రకాలు బిజినెస్ అవుతాయనేంటి వర్కర్స్ అవుతాయనేంటి అందరూ కూడా సుఖపడతారు దీనివల్ల అందుకు నా అభిప్రాయం ప్రకారంగా ఈ పెట్రోల్ ధరలు తగ్గించాలి దేనికి అందరూ లోన్లు ఇచ్చేస్తున్నారు వెహికల్ కొనుక్కుంటున్నారు వచ్చేస్తున్నాయి వెహికల్స్ ఆ వెహికల్స్ అన్నీ రోడ్ మీద వస్తున్నాయి కానీ ఎవరు తొక్కుతాడు ఇలా వందనాలు పెరిగిపోతుంటే ఆ వెహికల్స్ అన్నీ షెడ్లలోని ఇళ్లలోని పడి ఉండడం తప్పించి దానివల్ల సుఖం లేదు ఎవరు సుఖపడతారు కొండలు పోయిన తర్వాత కొండ మానేస్తారు కొండ మానేయడం వల్ల ఏమవుతుంది ఇండైరెక్ట్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ దెబ్బతింటడం వల్ల బిజినెస్ పర్సన్ ఎలాగో బిజినెస్ క్లోజ్ చేసుకుంటాడు ఈ కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కోరు ఎవరికి ఇది అవ్వదు దాన్ని బట్టి అందుగురించి అనేసి మెయిన్ పెట్రోల్ ధర డీజిల్ ధరలు బట్టే దేశం అభివృద్ధి చెందుతుంది దాన్నే వచ్చి నువ్వు ప్రపంచంలో ఉన్న దానికన్నా నువ్వు డబుల్ ది కాస్ట్ మూడు ది కాస్ట్ ఏదో నువ్వు మిగతా ఏదో ఉద్ధరించేద్దాం అనేసి పెంచగలిపోతే ఇండైరెక్ట్గా ఒక స్టేజ్కి వచ్చేటోడికి మొత్తం ఎకానమీ సంకనాకిపోతుంది అది నా తాలూకు అభిప్రాయం పెట్రోల్ 100 రూపాయలు చెరువు అయిన నేపథ్యంలో ఎలా ఉంది సార్ మీ యొక్క నార్మల్ లైఫ్ ఎలా ఉంది మీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది పడుతుంది కదా సార్ చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎవడడితే వాడి మీద కేసులు పెట్టేస్తారు ఎవడ మీ విశాఖపట్నంలోనూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి హ్యాపీనెస్ పోయింది ఏది ప్రతిది కూడా పెరిగిపోతూ ఉంటే తప్పదు కదా బతకాలంటే ఏదో విధంగా ఇప్పుడు ఒకప్పుడు హ్యాపీగా ఉండి ఆర్టీసీ బస్సులు ఇవన్నీ శుభ్రంగా బాగా ఉండి వెళ్ళేవాళ్ళు అని శుభ్రంగా ఉంది ఇప్పుడు ప్రతిది ఎక్కడికి వెళ్ళాలని బండే ఒక ఇంట్లో 4-5 బళ్ళు ఉంటున్నాయి పెట్రోల్ కనీసం ఆలోచించాలి పెరిగేటప్పుడు సామాన్యుల మీద ఎంత భారం పడుతుంది అనేది ప్రతి ఒక్కటి ఆలోచించాలి
ఎవరు ఆలోచిస్తారు? ఎవడన్నా దీని గురించి ముందుకు వచ్చాడనుకో, ఏదో ఉద్యమం అంటారు, ఏదో ఆలోచిస్తే అని తీసుకెళ్ళి కేసులు. మనం ఒకసేపటి ఈ మన విశాఖపట్నంలో మనకు తెలిసి చాలా హ్యాపీనెస్గా ఉండేవాళ్ళం, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు బయటకు వద్దామంటే చాలా భయంకరంగా తయారైంది. ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లే, అంత ఘోరంగా జరుగుతుంది. నెక్స్ట్ ఈ పెట్రోల్ గురించి చెప్పాలనుకుంటే చాప కింద నీళ్ళు అలా పెంచుకునే పోతుంది. రూపాయి 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 అలా పెంచుకునే పోతున్నారు. దాన్ని మీకు ఎవడ అడుగుతాడు? ఎవడైనా ముందుకు వస్తే ఆవిడ కేసులు. ఇప్పుడు మన విశాఖపట్నం చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా మంచివాళ్ళు. ఈ ఉండే జిల్లాలు అన్ని జిల్లాలు మన విశాఖ జిల్లా చాలా మంచితనం, చాలా మంచివారు, చాలా బాగుంటారు. అలాంటిది ఎందుకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి చూద్దాం, ఎన్ని రోజులు చేస్తుండ్రు? ఎవడ పట్టించుకుంటున్నాడు? ఎవడు పట్టించుకోడు, ఎవడిష్టం వాడిది. ఇంకెవడేం చేయడం? విశాఖ అంటారు, ఆంధ్ర ఒక్క అంతరు, ఏది ఎవరికేం కనబడలేదు. స్టీల్ ప్లాంట్ అది మనకు ఉండేదే, మనది ఒకటే ఉంది. విశాఖ అనడానికే స్టీల్ ప్లాంట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. అలాంటి దాన్ని ఈరోజు అమ్మి పడేస్తుంది. ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది? చూసుకొని ఉంటుంది తప్ప ఇంకేం చేస్తలే. ధర్నాలు చేస్తున్నాం, ధర్నా ధర్నా ప్రతిదీ. ఎన్నో ఉద్యమం ఒకప్పుడు ఉండేదండి ఉద్యమాలు. ఆ టైంలో ఉద్యమాలు చేయబట్టి ఈరోజు మనకు ఈ దేశం మనకు వచ్చింది. అప్పుడు ఉంది ఉద్యమాలు విలువ ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ ఉద్యమం సక్సెస్ అయిందని చెప్పండి. ఒక ఉద్యమం వల్ల ఏమైనా సక్సెస్ అయిందా? ఒక్కటి కూడా ఎక్కడ అవ్వాలా? ఇక్కడ చాలామంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. అసలు వాళ్ళ ఎటువంటి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ సుమారు పెట్రోలు డీజిల్ డీజిల్ 90 రూపాయలు అయిపో వస్తుంది, పెట్రోల్ 100 రూపాయలు అయిపో వస్తుంది. సార్ ఎలా ఉంది సార్ మీకు దాని 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 ఇంపాక్ట్ మీ మీద ఎలా పడుతుంది? చాలా ఇబ్బందిగా ఉంది. కస్టమర్ల మొబైల్లు పాత రేట్లే, టికెట్ సర్వీస్ కింద ఎక్కుతున్నారు, మీటర్ మీద ఎక్కట్లేదు. దీన్ని పెట్టి మేము బళ్ళు తెప్పాలో చేయాలని మాకే తెలియట్లేదు. అది మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రతి దాని మీద పెంచేశారు విపరీతంగా. దాన్ని పెట్టి ఇంకా 100 రూపాయలు అయిపోతుందని తెలియదు. 100 రూపాయలు అయిపోయి బళ్ళు ఇంటికాడ ఆపుకొని మేము ఏదో ఏటకేటుకు వెళ్ళిపోవాలి. దాని మా పరిస్థితి అలాగుంది. బతకనా పోతున్నాం, ఉండనా పోతున్నాం. మా భార్య పిల్లలు పెంచుకోవాలో లేదో తెలియట్లేదు. మరి ఇప్పుడు చాలామంది ప్రజానికి కూడా విపరీతంగా ఆటో రేట్లు కూడా పెంచేస్తున్నారని మేము చేస్తున్నారు. అసలు ఆటో రేట్లు అంతే పెంచలేదు. సర్వీస్ ఎక్కి దిగితే 5 రూపాయలు ఇస్తామంటారు, అదే 10 రూపాయలు అడిగితే ఆటో డ్రైవర్ డిమాండ్ చేస్తున్నారు అని పబ్లిక్ చెప్తుంది. కానీ అసలు అలగడ ఎక్కట్లేదు. 3 గంటలు ఎక్కువ ఎక్కించుకోవద్దు అంటున్నారు. 3 గంటలు ఎక్కువ అయితే పోలీస్ కేసు, 1050 రూపాయలు రాసేస్తున్నారు. ఇంకా మా పరిస్థితి ఏంటంటే మాకు తెలియట్లేదు. అదే కాకుండా నిత్యావసర సరుకులు కూడా విపరీతం పెరిగిపోయి. అప్పుడు ఆయిల్ డబ్బా ఎంత? 500 ఉండేది, ఇప్పుడు 800 అయిపోతుంది. ఇప్పుడు దాన్ని పెట్టి టమాటీ రేటు, ఉల్లిపాయల రేటు విపరీతంగా అన్నీ పప్పులు అన్నీ పెరిగిపోయి. అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లు సగం సగం పెరిగిపోయి. ఇప్పుడు దాని పరిస్థితి పెట్టి మేము బతకలేటని తెలియట్లేదు. ఈ బళ్ళు ట్యాక్సీ కట్టాలంటే 3 నెలలకి 5000 కట్టాలి. మాకు రోడ్డు మీద వ్యాపారాలు లేవు. కట్టపోతే దానికి 25% పడిపోతుంది, ఒక రోజు లేట్ అవుతాయి. అలా ఉంది మా పరిస్థితి. ఇన్సూరెన్స్ రేట్ లేదు. దీనికి 18000 అప్పుడు ఎంత? 11000 ఉండేది, ఇప్పుడు 18000 పెరిగిపోయింది. ఈ బండికి ఆటోకి అప్పుడు 5000 ఉండేది, ఇప్పుడు 8000. దీన్ని పెట్టి ఏం చేయలేదు. ఈ గవర్నమెంట్ అలాగే తయారైంది. ఇంకా ఇక్కడ జగన్ పట్టించుకోడు, మోడీ పెంచేస్తుండ్రు అంటున్నారు, వీళ్ళడి తాళ అంటున్నారు, వాళ్ళడి తీలు అంటున్నారు. మా పరిస్థితులు అలాగే అయిపోయింది. అన్నీ ఏముంది? ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అడిగి ఏదో తగ్గించాలి. వీళ్ళకి వీళ్ళు పట్టించుకోవట్లేదు. అమ్మఒడి అంటారు, అది అంటారు, ఇది అంటున్నారు. మాకు ఇచ్చింది డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు ఏదో ఓన్ వెహికల్ ఉన్నకి 10000 ఇస్తున్నారు, డ్రైవర్కి ఇవ్వట్లేదు. వాటి మీద ప్రతి బండికి కేసు రాసేస్తున్నారు. ఇప్పుడు అక్కడ డ్రైవర్ నష్టపోతుండు, 10000 వాళ్ళు తీసుకు కొద్ది సేవ్ అవుతుండ్రు. అలా తయారైంది. ఈ మోటార్ ఫీల్డ్ కూడా అసలు చాలా దారుణంగా తయారైంది. లాగేస్తాను, డబ్బులు లాగేస్తున్నారు. ఇప్పుడు నో పార్కింగ్కి 50 రాసేస్తున్నారు. ఇప్పుడు కస్టమర్ అక్కడ ఆపారంటే కస్టమర్ దింపమంటే వెంటనే ఫోటో తీసేస్తారు, 1050 రూపాయలు మెసేజ్ పంపిస్తున్నారు. మేము ఎక్కడికైనా కట్టేవాళ్ళు ఏదైనా వార్నింగ్ అనే ఇవ్వట్లేదు. బాబు సైడ్ పెట్టి అప్పుడు ఏంటంటే ఇక్కడ బండి పెట్టండి, సైడ్ పెట్టండి అని వారు. ఇప్పుడు అలా ఫోటో తీసేస్తున్నారు, మెసేజ్ పంపించేస్తారు, కంపల్సరీ కట్టాలి. గవర్నమెంట్కి ఏం చెప్తాం అనుకుంది? మేమే నాశ అయిపోతున్నాం. ఈ గవర్నమెంట్ అసలు అసలు ఏం పట్టించుకోవట్లేదు. మా మోటార్ ఫీల్డ్ అసలు ఇదైపోయింది. డీజిల్ 90 రూపాయలు, పెట్రోల్ 100 రూపాయలు దగ్గరలో ఉందండి. ఎలా ఎలా పడుతుంది? దాని ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉందండి? చాలా బాధాకరంగా ఉంది సార్. దానికోసం ఆలోచిస్తే రోజు రోజుకి పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం ఒక విధంగా, ఇంట్లో పోషకాహారం కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. 50 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ ఉండేటప్పుడు హ్యాపీగా ఆటోలు వేసుకునేవాళ్ళు మేము. అలాంటిది ప్రతి 4 రోజులకి 15 రోజులకి రేట్లు పెరిగిపోవడం వల్ల ఏంటంటే మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. ఇదివరకు లైన్లో తిరిగి ఏదో బేరం కట్టుకునేవాళ్ళం, ఇప్పుడు స్టాండ్లో పెట్టి బేరం కట్టాలంటే భయం వేస్తుంది.
వంద రూపాయలు లీటర్ పెట్రోల్ దగ్గరలోకి వచ్చింది డీజిల్. ప్యాసింజర్లు వచ్చి మాకు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. ఈ వంద రూపాయలు ఆయిల్ వేసి మేము సాయంత్రం దాకా కష్టపడి ఇంట్లో పిల్లలకి ఏమి ఇవ్వాలి, మేము ఏం తినాలి? దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ధరలు కేంద్రం అయితే నేటి, రాష్ట్రం అయితే నేటి మా ఎందు దయించి మాకు న్యాయం చేసినట్లు ఈ ధరలు తగ్గిస్తే మేము రేపొద్దున బతకడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాం రాను రాను. ఇటువంటి బాధలు ఆ మోటార్ పిల్లని వాళ్ళకి ఎవరికి రాకూడదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే దీనికోసం ఆలోచించి మాకు మేలు చేసే విధంగా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. పెట్రోల్ నెలకి నాలుగు సార్లు ఐదు సార్లు పెంచుతున్నారు ఆటోమేటిక్గా. ఇంతకుముందు అలా కాదు కదా, ఆరు నెలలకు ముందులకు పెంచేవారు. ఇప్పుడు కంటిన్యూగా అదే చేస్తున్నారు. నెల నెల వస్తే నాలుగు రోజులు ఐదు రోజులు నాలుగు సార్లు ఐదు సార్లు పెంచారు రేట్లు. ఇలా సామాన్యుడికి గెలగడం భారమే కదా. ఇప్పుడు పనులు సరైన పనులు లేవు. కరోనా వచ్చిన తర్వాత సరైన పనులు రేట్లు లేవు. చాలా ఇబ్బంది, జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు. పెట్రోల్ అలా పెంచుకెళ్ళిపోతుంటే మరి సామాన్య పరిస్థితి ఏంటంటే ఆలోచించవలసింది. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ అంతా పెరిగింది, ఖర్చులన్నీ పెరిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఏమంటే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారంటే గత ప్రభుత్వాలు పాపం అంటున్నారు. ఇది మరి గత ప్రభుత్వంలో ఎంత ఉందో అన్నది మరి తెలుసుకోవాలి కదండి. అది నిజంగా పాపం అన్నప్పుడు గత ప్రభుత్వంలో అప్పుడు పెట్రోల్ ఎంత ఉంది, అప్పుడు డీజిల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మరి ఎవరిది పాపం? ఇది ఎవరు అడగట్లేదు అంటే ఇంకెంత ఎలాగ తయారైంది, ఇది ఎలా బతుకుతారు సామాన్యుడు? చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్య. ఇప్పుడు ఏదో ఉన్నవాళ్ళు అంటే పర్వాలేదు, మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు, రోజు రోడ్ల మీద తిరిగిన వాళ్ళు, వాళ్ళు ఎలా బతుకుతారు? దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్గా గత ప్రభుత్వాలు పాపాన్ని తుడి చేసుకుంటే ఎలా అవుతుందండి? చాలా ఇబ్బంది పడుతున్నాను. నిత్యావసర సరుకులు పెరిగిపోయి, దీని పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయి, కన్స్ట్రక్షన్ అందరూ ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ 100 రూపీస్ అయిపోయింది కదా బ్రో, ఎలా ఉంది మీ రియాక్షన్ దాని మీద? ఇప్పుడు ఇంట్లో ఒక 100 ఇచ్చేదే పాకెట్ మనీ తక్కువ, దాంట్లో 100 రూపీస్ పెట్రోల్ ఆడితే ఇంక మిగిలింది పనులు ఇంకేమైతే బయటికి కానీ ఇంక ఎక్కడికైనా యాజ్ పర్ కాలేజ్ అయితే మరి చెప్పకలే బోల్డ్ అని పనులు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. అవునమ్మా అవును. బండికి దీనికి పెద్దగా ఇంకేం లేదన్న. రీసెంట్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తీసుకున్నాను, దానికి సేమ్ అంతే అవుతుంది మైలేజ్ ప్రకారంగా. సో ఇవన్నీ కొంచెం చూసుకొని తగ్గిస్తే. క్రూడ్ ఆయిల్ రేట్ కూడా కొంచెం తక్కువగా ఉంది, బట్ ఇండియాలో కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు ప్రైజ్. మరి ఎకనామిక్ ప్రకారంగా మనీ లేదు, సో ఈ విధంగా తీసుకుంటున్నారు. ఇది రైట్ వే అంటారా లేకపోతే ఆల్టర్నేటివ్ ఏమైనా ప్లాన్ చేయాలంటారా? ఆల్టర్నేటివ్గా అంటే అన్ని ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇంకా అలా అని ఫ్రీగా ఇచ్చేయడం కన్నా లైక్ ఈ మధ్యన ఈ అమ్మఒడి అవన్నీ అంటున్నాయి కదా, అవి తగ్గిస్తే బెటర్. అమ్మ 100 రూపీస్ అయిపోయింది. కానీ మేము యాక్చువల్లీ అయితే మొన్నే కొన్నాం బండి, బండి వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి 2,30,000 అయింది. కానీ మెయింటెనెన్స్ వచ్చేసరికి చాలా వాసిపోతుంది. యాక్చువల్లీ అది చెప్పేది ఏంటంటే మైలేజ్ 40-45 అంటాడు, కానీ వచ్చేసరికి 25 వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్. ఈక్వల్ టు కార్ కూడా వస్తుంది, కారే 20 వస్తుంది. సో దానివల్ల మాకు ఇచ్చే పాకెట్ మనీ 100 రూపీస్, 200 రూపీస్ అయితే డైలీ కాలేజ్కి వెళ్ళేసరికి 100-150 రూపీస్ పెట్రోల్కి వచ్చి అయిపోతుంది. దానివల్ల వెళ్ళలేదన్నా ఒక 30 కిలోమీటర్స్ వచ్చినా సరే మైలేజ్ 100 రూపీస్ అంటే 3 రూపీస్ నియర్లీ పడుతుంది కిలోమీటర్కి, 3 రూపీస్ 30 పైస అలా. సో దానివల్ల చాలా ఇన్కన్సిస్టెంట్గా ఫీల్ అవుతున్నాం. దానివల్ల గవర్నమెంట్ ఏమైనా ఎందుకు పెంచుతుందో ఏంటో తెలియట్లే. దాని గ్యాస్ ఫ్యూయల్ అన్నీ పెంచుతుంది, కానీ ట్యాక్సెస్ అన్నీ దేనికి యూజ్ చేస్తున్నారు, ఎందువల్ల యూజ్ చేస్తున్నారు అనేది తెలియట్లే. మళ్ళీ బడ్జెట్ ఇది అదే అని ప్లాన్ చేస్తున్నారు, కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో కూడా తెలియట్లే. యాజ్ మళ్ళీ ఏమైనా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వల్ల తక్కువ అయ్యింది అమౌంట్ అని చెప్పి అయ్యే ఫండ్స్ రేస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ మనకే యూటిలైజ్ చేస్తుంది, అవన్నీ మన దగ్గర తీసుకొని మనమే యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో దానివల్ల అందరికీ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఫీల్. పూర్ ఫ్యామిలీస్ అయితే కొత్తగా బండి కొనుక్కుంటారు, ఇలా వర్కర్స్కి వెళ్దాం డైలీ లేబర్స్, వాళ్ళకి వచ్చిన డైలీ లేబర్ ఛార్జెస్ ఒక 400-500 అయితే వాళ్ళు వర్క్ వెళ్ళేటప్పుడు ఒక 200-300 దానికి పెట్రోల్ ఖర్చు అయిపోతుంది. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 300 మిగులుతుంది. ఆ 300తో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ ఆ రోజంతా బతకాలి, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి ఫీజెస్. చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అందరూ.
సేమ్ ఆటోలో వెళ్దామంటే ఈ కరోనా టైం వల్ల ఆటో చార్జెస్ కూడా పెరిగాయి. వాళ్ళు డీజిల్ పెరిగింది ఇది పెరిగిందని ఆటో చార్జెస్ కూడా డబుల్ ట్రిబుల్ తీసుకుంటున్నారు. సో దానివల్ల అందరూ చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. యా చూసాం కదండి విశాఖ ప్రజలతో మనం చాలా వరకు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసాం. చాలామంది టీచర్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ కానివ్వండి, కొంతమంది రియల్ ఎస్టేటర్స్, బిజినెస్ మ్యాన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, చాలామంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతా చెప్పేది ఒకే ఒకటి, ఇలా రేట్లు పెంచుకుంటా పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గవర్నమెంట్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఇలా పెంచుకుంటూ పోతే మా మీద భారం పడిపోతుంది, దయచేసి వాళ్ళ బాధను అర్థం చేసుకోమని చాలామంది వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఇలా పెరిగిపోతూ ఉన్న ధరలను నియంత్రణలో పెట్టి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్నీ తీసుకురావాలని మొత్తం నాట్ ఓన్లీ విశాఖ ప్రజలు అందరూ వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్లో తక్షణం స్పందిస్తుంది అనేది మాకు చిన్న ప్రయత్నం చేశాం. ఓకే, వీడియో జర్నలిస్ట్ కిషోర్తో ఉదయ్, ట్రూత్ న్యూస్, విశాఖపట్నం.